హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలు ఉంటాయి కదా మనం మార్నింగ్ చేసి ఈవినింగ్ మిగిలినవి, వాటితో టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ మెథడ్, ముందుగా ఇడ్లీలను చిన్న ముక్కలుగా చేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేడి చేశాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఇడ్లీ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేస్తున్నాను. ఈ విధంగా బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఇవంతా సిమ్లో పెట్టుకొని మొత్తం వీటిని వేయించాలి. ఈ స్నాక్స్ ఈవినింగ్ టైం పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటుందండి. మనం మార్నింగ్ ఇడ్లీలు చేసుకుంటాం కదా, మిగిలిపోతాయి కదా, వాటితో ఈజీగా స్నాక్స్ ఇస్తే పిల్లలు బాగా తింటారు. మొత్తం రెడ్డిష్ కలర్ రావాలి బాగా. ఈ విధంగా బాగా రెడ్డిష్ కలర్ వచ్చాక ఇప్పుడు తీసేసుకుందాము. ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిలో మనము ఆనియన్స్, టమోటాలు, తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా రసం పొడి ఉంటుంది కదా దాన్ని వేస్తున్నాను. ఈ రసం పొడితో చాలా బాగుంటుంది చాటు, ఒకసారి ట్రై చేయండి. తర్వాత వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లెమన్ తీసుకొని కొద్దిగా లెమన్ తీసుకుందాం, వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఈ చాట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ ఆనియన్స్, టమోటాలు వద్దనుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఉప్పు, కారం, రసం పొడి యూజ్ చేయొచ్చు. ఇది చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఇది ఫస్ట్ రెసిపీ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్నాక్ చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకుందాము. తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు, తర్వాత ఆవాలు, అన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్నాము. ఈ పోపు వేగాక పచ్చిమిర్చి చీలకలు వేస్తున్నాను. తర్వాత ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేపుతున్నాము. ఇది రెడ్డిష్ కలర్ వచ్చేలోపు మనము ఇడ్లీలను తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఈ స్నాక్స్ ఈవినింగ్ పూట పిల్లలకి బాగా ఉంటాయి తినడానికి.
ఇడ్లీలు ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. ఇడ్లీలు తింటారు, ప్లస్ ఇవి హెల్త్కి కూడా మంచిదే కదా. అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. తర్వాత కొన్ని టమోటా ముక్కలు వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి, కొన్ని చాలు. ఈ విధంగా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం మెత్తగా చేసుకున్న ఇడ్లీని వేస్తున్నాము. ఇది వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మొత్తం ముండలు లెక్కన మిక్స్ చేసుకున్నాము. ఒక 1 మినిట్ వరకు ఉండించి స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. వన్ మినిట్ తర్వాత ఇడ్లీ ఉప్మా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం వేస్తున్నాను. కొద్దిగా వేసుకొని చల్లారిన తర్వాత వేసుకోవాలి. మనం మిక్స్ చేసుకుందాము. అంతే అండి, ఈ విధంగా ఇడ్లీ ఉప్మా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇడ్లీ చాట్ రెడీ అండి. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ ఇడ్లీతో వెరైటీస్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.